KTR. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది హైటెక్ సిటీ. అందులోనూ మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్. అమెరికా తర్వాత హైదరాబాద్ లోని అమెజాన్ పెద్ద క్యాంపస్. KTR అచీవ్‌మెంట్ అంటే భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ కు మైక్రోసాఫ్ట్ 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇది కేవలం KTR వలనే సాధ్యమైంది. ఆయన పొలిటికల్ పంచ్ విస్తృతే అవతర ప్రత్యర్థుల దగ్గర సమాధానం ఉండదు. సికి ఎస్టికి బీసికి మరి ప్రైవేట్ రంగంలో ఉంటదా? ఉండదు. మరి అట్లా రిజర్వేషన్ ఊడగొట్టే వీలు మాట్లాడతారా అధ్యక్ష? ఐటీ మేధావులతో మేటిగా మాట్లాడగలరు. రాజకీయ ప్రత్యర్థులకు తీటుగా బదిలివ్వగలరు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలను పలకరిస్తే చాలు, రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వచ్చేస్తాయి. ఇలా ఉండగా ప్రతిపక్షాలు ఎలాంటి ఇరుకాటంలో పెట్టాలనుకున్నా తాను మాత్రం తెలంగాణ ఏ స్వప్నం కోసమైతే సాధించుకున్నామో అవన్నీ సిద్ధించే విధంగా ముందుకు సాగుతాడు. అభివృద్ధి తారక మంత్రంగా తెలంగాణ పురోగతిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు. వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఈ మూడు మంచి లక్షణాలు ఉంటే మనం ఏదైతే అనుకుంటామో జీవితంలో అది సాధిస్తామని KTR నమ్మే సిద్ధాంతం. KTR గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, వాక్శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఈ మూడు ఉంటే తప్పకుండా మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా జరిగి తీరు. తెలంగాణలో ఉద్యమం జోరుగా సాగుతున్న సమయం. తెలంగాణ సాధన కోసం అమరులైన ఎన్నో బలిదానాలు. తండ్రి KCR పోరాటం తెలంగాణ ఆశయ సాధన కోసం ఏ రకంగా సాగిందంటే చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ప్రాణాలని కోల్పోయేలాగా. రాజకీయ నాయకత్వాన్ని కదిలించిన KCR సచ్చిడో తెలంగాణ వచ్చిడో నినాదానికి KTR గొంతు కూడా తోడైంది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ రెండంకెల జీతాన్ని అందుకుంటూ జీవితాన్ని మధ్యాంతరంగా వదిలేసి తెలంగాణ సాధన కోసం తిరిగి ప్రయాణమయ్యాడు. రాజకీయాలంటే ఏంటో తెలియని స్థితిలో ఉద్యమంలోకి ప్రవేశించి తండ్రికి చేదోడు బాదోడుగా ఉంటూ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో తన మార్పును చూపిస్తూ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా ఎదిగిన KTR జీవితంలోని కొన్ని మలుపులు ఒకసారి చూస్తే 75 ఏళ్ల స్వతంత్ర దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం విజయవంతమైన స్టార్టప్ అని గర్వంగా చెప్పగలను. అతి తక్కువ వ్యవధిలో తెలంగాణ ఈ ఘనత సాధించింది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,000, ఇప్పుడు 2,78,000. అప్పట్లో రాష్ట్ర GSTP 5.06 లక్షల కోట్లు, ఇప్పుడు 11.55 లక్షల కోట్లు. అప్పుడు ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు, ప్రస్తుతం 1.83 లక్షల కోట్లు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 119% పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అటవీ విస్తీర్ణం కూడా 7.7% పెరిగింది. సంక్షేమం, అభివృద్ధి, ఐటీ, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో సంతరిత వృద్ధి కొనసాగుతుంది. 1976 జూలై 24న KCR శోభా దంపతులకు జన్మించిన KTR తన విద్యాభ్యాసాన్ని కరీంనగర్, హైదరాబాద్ లలో పూర్తి చేశారు. మెడిసిన్ కోసం ఎంట్రెన్స్ పరీక్ష రాయగా కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. కానీ అది ఇష్టం లేక నిజాం కాలేజీలో BSc మైక్రోబయాలజీ పూర్తి చేశారు. అనంతరం పూణే విశ్వవిద్యాలయం నుంచి MSc బయోటెక్నాలజీ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మేనేజ్మెంట్ అండ్ ఈకామర్స్ లో MBA పట్టా పొందారు. అనంతరం ఇంట్రా అనే సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగంలో చేరి యునైటెడ్ స్టేట్స్ లోనే స్థిరపడేందుకు ప్రణాళికలో ఉన్నారు. 2001లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తండ్రి KCR తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. తాను కూడా ఉద్యమంలో పాలు పంచుకుంటానని KTR ఉత్సాహం చూపించారు. అప్పుడే వద్దని KCR వారించడంతో 2006లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వర్తించేందుకు 2006 నుంచి 2009లో TRS లో సామాన్య కార్యకర్తగా ఉంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. TRS UPA ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వైదొలగి ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో TRS అభ్యర్థుల తరఫున KTR ఉధృతంగా ప్రచారం చేశారు. అనంతరం 2009లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి TRS రెబల్ అభ్యర్థి KK మహేందర్ రెడ్డిపై విజయం సాధించి
నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2010 లో మళ్ళీ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డిపై 65,220 ఓట్ల భారీ మెజార్టీతో కేటీఆర్ గెలిచి సంచలనం సృష్టించారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి సిరిసిల్ల నుంచి బరిలోకి దిగిన కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 89,009 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను 4 సార్లు భారీ మెజార్టీతో గెలిపించిన సిరిసిల్లను అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు కేటీఆర్. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. తెలంగాణ తొలి కేబినెట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆయన సమర్థతను ప్రధాని మోడీతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. కొడుకు శక్తి సామర్థ్యాలను గుర్తించిన టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తనయుడిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. రాబోయే రోజుల్లో పార్టీని సమర్థవంతంగా క్రమశిక్షణతో నడిపిస్తారన్న నమ్మకంతోనే కేటీఆర్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ సాధించిన టీహబ్ తెలంగాణ అభివృద్ధికి ప్రతీక. 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఇది. మొత్తం 5.80 లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో ఒకే రూఫ్ కింద 2,000కు పైగా స్టార్టప్లు పనిచేయొచ్చు. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ మా మంత్రం. ఈ క్యాంపస్ లో టీహబ్ ఒక భాగం. ఇదిలా ఉండగా కేటీఆర్ ఒకసారి మాట్లాడుతుండగా ఈ రోజు తెలంగాణ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నది. గూగుల్ కు వెళ్లి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అని సెర్చ్ చేయండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ అని సమాధానం వస్తుంది. దీనిని మేము 4 గంటల్లోనే పూర్తి చేశాం. అలాగే వరల్డ్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ ఏది అని సెర్చ్ చేయండి, టీహబ్ అని సమాధానం వస్తుంది. ఇరిగేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండింటినీ సమంగా అభివృద్ధి చేశాం. అలాగే అన్ని రంగాల్లోనూ ఇదే తరహా సంతులిత వృద్ధి కనిపిస్తుంది అని అన్నారు. అంతేకాకుండా ఈ 8 ఏళ్ల కిందట ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో వస్తున్నా. ఫ్లైట్ లో అమెజాన్ ప్రతినిధులు కలిశారు. కర్ణాటకలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడి ఆర్థిక శాఖతో కొన్ని చికాకులు కలుగుతున్నాయి, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఒకసారి హైదరాబాద్ కు రండి, మనం మాట్లాడదామని చెప్పా. వారం తర్వాత చర్చలు మొదలయ్యాయి. వాళ్ళు హైదరాబాద్ లో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ స్థాపించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కు హైదరాబాద్ వేదికైంది. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఇక్కడే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద డాటా సెంటర్ కు కూడా హైదరాబాద్ వేదిక అవుతుంది. వ్యాపారులను కేవలం పెట్టుబడిదారుడుగా కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా భావించి వారికి అవకాశం కల్పిస్తున్నాం. ఫలితంగానే ప్రపంచంలోని బడా వ్యాపార సంస్థలని హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. చూశారు కదా కేటీఆర్ రాజకీయ ప్రస్థానం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మన సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.